మనలో నిద్రాణంగా ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్, మనమంతా చెప్పాం అనుకున్నాం లెఫ్ట్ బ్రెయినే వాడుతున్నామని. ఆల్ ఆఫ్ యూ ఈ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తాను. దిస్ హెల్ప్డ్ మీ టు అచీవ్ మెనీ హయ్యెస్ట్ పొజిషన్స్ ఇన్ మై లైఫ్. నా యొక్క ఇంటెలిజెన్స్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ పనిచేయని సందర్భాల్లో ఇది పనిచేసింది. చూడండి, ఇది చేస్తారు మీరందరూ. ఇలా అప్పుడవదు, ఇలా లేచి నిలబడిన తర్వాత ఇది ఒక 2 మినిట్స్ ఎక్సర్సైజ్. మీరు మీ శరీరాన్ని అడగండి, ఎస్ ఐ ట్రస్ట్ మై బాడీ కదా. ఆకలి ఉన్నప్పుడు గుర్ర అంటుంది, చాలన్నప్పుడు బ్రేవ్ అంటుంది. మన శరీరం ఎంత బ్యూటిఫుల్గా మనకు సిగ్నల్స్ ఇస్తుందో, కానీ పట్టించుకోం. అందుకే మా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాల్సినటువంటి అవసరం వస్తుంది. లోపలనే ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడు, గొప్ప గురువు ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. నేనంటాను, ఎస్ మై బాడీ హ్యాస్ గ్రేటెస్ట్ పొటెన్షియల్, ఇట్ కెన్ ఆన్సర్ ఎనీథింగ్, ఏదైనా చెప్తుంది అని చెప్పి మీరు ఏ ప్రశ్న అడిగినా చెప్తుంది అన్నట్టు. ఎస్ నేను సక్సీడ్ అవుతాను ఐఐటీ అంటే, ఎస్ అయితే ముందుకు బాడీ ఇలా వస్తుంది, నో అయితే ఇలా వస్తుంది. అందరూ ఒక్కసారి అలా ఎస్ ఇలా ఉంచుకోండి చేతులు, కళ్ళు మూసుకొని ఒకసారి గట్టిగా ఎక్కువ శబ్దం లేకుండా, ఎస్ ఐ ట్రస్ట్ మై బాడీ, మై బాడీ హ్యాస్ ఎ డివైన్ ఇంటెలిజెన్స్, నాలో ఎంతో శక్తి ఉంది, పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎస్ అయితే ఒకసారి నన్ను చూడండి, బాడీ ఇలా ముందుకు ఇలా వస్తుంది, ఇలా టెస్ట్ చేసుకోండి. నో అయితే వెనక్కి వెళ్తుంది, ఎస్ అయితే ముందుకు. మనకి పోటీ ప్రపంచంలో ఏబిసిడీలు ఉంటాయి, కొన్నిసార్లు మనకు ఆన్సర్ తెలియదు, పక్క వాడిలో కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. యూ కెన్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, క్లోజ్ యువర్ ఐస్, ఒకసారి అనుకోండి, ఐఎమ్ ఎ వెరీ బ్యూటిఫుల్ పర్సన్, ఎస్ ఆర్ నో ఎలా మూవ్ అవుతుందో చూడండి, బాడీ ముందుకా వెనుక, ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్, చూడండి ఏం జరుగుతుందో. ఐ లవ్ మై ప్రొఫెషన్, చూడండి ఎలా ముందుకు వస్తుందో వెనక్కి వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫైనల్, మీకున్న ప్రశ్నలు ఏమైనా కావచ్చు, ఈ పని జరుగుతుందా కాదా, ఈ జాబ్ వస్తుందా కాదా, ఈ వర్క్ అవుతుందా కాదా, చెక్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ఈ ప్రాక్టీస్ అప్పుడప్పుడు చేస్తుంటే బాడీ చెప్పేటువంటి సిగ్నల్స్ మనం వింటాం. బాడీని నమ్మినటువంటి వాడు, ఎంత గొప్ప దేవదేవుడైనా ఈ శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎస్ ఒకసారి చెక్ చేసుకోండి, ఈ జాబ్ వస్తుందా, ఆ జాబ్ వస్తుందా, నేను ఇన్ని కోట్లు సంపాదిస్తానా, అన్ని కోట్ల, జస్ట్ ఒక 1/2 మినిట్. నెక్స్ట్, ఎంతమందికి బాడీ చెప్తుంది కరెక్ట్గా, రేజ్ యువర్ రైట్ హ్యాండ్. వెరీ గుడ్, ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. క్లాప్స్, క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ, క్లాప్స్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, మసురో ఎమోటో అనేటువంటి ఈ సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఆయన మన శరీరంలో 60-70% వాటర్ ఉంది కాబట్టి వాటర్స్ను క్రిస్టల్స్గా తయారు చేశాడు. క్రిస్టల్స్గా తయారు చేసి దానిపైన మంచి మంచి మాటలు, మంచి మంచి ఆలోచనలు చెప్తున్నప్పుడు ఆ వాటర్ క్రిస్టల్స్లో వచ్చినటువంటి చేంజెస్ను హై స్పీడ్ ఫోటోగ్రఫీలో చూశాడు. ఎస్ ఒకసారి చూద్దాం. అక్కడ లెఫ్ట్ కార్నర్లో చూసి కంటిన్యూస్ నాన్ సెన్స్ మ్యూజిక్ పెట్టినప్పుడు ఆ విధంగా వాటర్ క్రిస్టల్ ఉంటే, మంచి ప్రేయర్స్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ చేసినప్పుడు ఆ వాటర్ ఈ విధంగా మార్పు చెందిందట. నెక్స్ట్, యూ ఫూల్ అన్నప్పుడు ఎంతో డర్టీగా కనిపించినటువంటి ఆ వాటర్ ఇన్నర్ క్రిస్టల్, ఐ లవ్ యూ, ఐ రెస్పెక్ట్ యూ, యు ఆర్ మై సపోర్టర్ అని ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ విధంగా బ్యూటిఫుల్గా వచ్చిందట. నెక్స్ట్, కంపాషన్ అనేటువంటి మాట తరచుగా ఆ వాటర్ క్రిస్టల్కి సబ్జెక్ట్ చేసినప్పుడు ఆ విధంగా ఉంటే, థ్యాంక్ యూ. అందుకే మన మోటివేటర్స్ అందరు చెప్తుంటారు, ఆల్ ఈజ్ వెల్, అక్సెప్ట్ ఎవ్రీథింగ్, ఎప్పుడు వస్తుంది అది. అలా చక్కగా అంటున్నప్పుడు ఈ విధంగా, ఐల్ కిల్ యూ, నీ వల్లనే జరిగింది, నేను ఎక్కువ కులంలో పుట్టడం వల్లనే నాకు రిజర్వేషన్ రావడం లేదు అని ఎక్కువగా నిందిస్తుంటాం చూడండి. అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి వాటరే ఈ విధంగా రూపం చెందుతుంటే ఇక మిగతా సెల్స్ అన్నీ చెడిపోవు. దాట్స్ వై ఆల్వేస్, ముందు స్పీకర్ ఉదయ్ గారు చెప్పినట్టుగా, రెస్పెక్ట్ యువర్ థాట్స్, రెస్పెక్ట్ యువర్ వర్డ్స్, రెస్పెక్ట్ యువర్ యాక్షన్స్. మన నుంచి ఏది వస్తే అది చాలా గొప్పది. ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి,
బాగా చూస్తే మనకి ఇంకో కలర్ కూడా కనిపిస్తుంది, కానీ చూడం, జీవితం అంతా అదే. కొద్దిగా సహనం అనేది ఎప్పుడైతే వస్తుందో మనము ఆటోమేటిక్గా చూడవలసినది అంతా చూస్తాం, అంతా గొప్పగానే ఉంది. నెక్స్ట్ నెక్స్ట్, ఈ ఏనుగు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? నాలుగే అయినప్పటికీ కూడా రకరకాల జడ్జ్ చేస్తాం, వాడిట్టా వీడిట్టా అన్న భోగట్ట మనకెందుకు, మన మెట్టాని ఎంతవరకు ఆలోచించాం అని చెప్తుంది ఇది. నెక్స్ట్, ఇక్కడ మనం గమనిస్తే ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్, ఇక్కడ ఫేసెస్ని మనం చూడడం, వేసెస్ను మాత్రమే చూస్తాం. ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లం వస్తుంది కానీ ప్రోబ్ సో దట్ యు విల్ గెట్ లంసమ్స్ అన్నది ప్రాబ్లం మనకు అందించేటువంటి ఒక గొప్ప మెసేజ్. ప్రోబ్ లంసమ్స్, ప్రోబ్ చేయాలి, దాన్ని ఫేస్ చేయాలని చెప్పేదానికి. నెక్స్ట్, ఈ రెండు గీతల్లో మనం గమనిస్తే ఏది పెద్దదిగా కనిపిస్తుంది? రెండు సమానమైన, అది క్లోజ్డ్గా ఉంది కాబట్టి తక్కువగా కనపడుతూ, ఓపెన్గా ఉన్నది చాలా గొప్పదిగా కనిపిస్తుంది. అందుకే పారాచుట్టు కూడా ఓపెన్గా ఉంటే పనిచేస్తుంది అన్నట్లుగా, ఓపెన్ మైండ్ ఉన్నటువంటి ఇంపాక్ట్ యూత్ కంతా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టిద్దాం. నెక్స్ట్, ఫాస్ట్గా చదివేద్దాం, ఫాస్ట్గా. నెక్స్ట్, ఫాస్ట్గా. ఎంతమంది దాదా గుర్తించగలిగారు? వెరీ గుడ్, దట్స్ వై యువర్ ఆల్ ఇంపాక్ట్ స్టూడెంట్స్, క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, ఎందుకు రెస్పెక్ట్ ఫిమేల్ అన్నారంటే, మగవాడికి ఒక ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, సృష్టి అందించినటువంటి గిఫ్ట్ ఏమిటంటే ఆల్ ఫిమేల్స్, క్లాప్స్ టు ఆల్ ఫిమేల్స్. ఫిమేల్స్ ఆర్ ఒక స్పిరిచువల్ మాస్టర్గా నాకు తెలిసినటువంటి విషయం. నాకు కూడా ఫస్ట్ కూతురు పుట్టింది కాబట్టి నాకు బాగా తెలుసు. ఎక్కడైతే స్త్రీ ఉందో అక్కడ మగవాడు తప్పకుండా కూడా వారి విజయం వెనక ఉంటుందని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, దే హ్యావ్ వండర్ఫుల్ ఎనర్జీ. వారిని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు మన ఎనర్జీస్ కూడా, మన యొక్క విల్ పవర్ కూడా పెరుగుతుందని. ఎస్, నెక్స్ట్ నెక్స్ట్, దిస్ వాట్ వీ హ్యావ్ డన్. దిస్ ఆర్ ది కామన్ సెన్స్ ద బెనిఫిట్, క్రియేటివిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇన్నర్ పీస్, సాటిస్ఫాక్షన్ కోషెంట్, ఇవన్నీ కూడా మనకు వస్తాయని. ముఖ్యంగా నాకు బాగా తెలిసింది, ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పటికీ ఏది సూటబుల్లో, ఎప్పటికీ ఏది సూటబుల్లో అప్పటికి ఆ టాక్ టాకి, తాన్ హర్టక, వేరొకరిని హర్టింపక, ఎస్కేప్ అవ్వాడు ఇంటెలిజెంట్ సుమతి అన్నట్లుగా ఆ ఇంటెలిజెన్స్ మనలో వస్తుందని. అందరూ కాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే ఒక్కసారి ఇలా అనండి, చెప్పింది చేయగలుగుతారా? ఎస్. నెక్స్ట్, డ్రా వన్ విత్ రైట్ హ్యాండ్, 1, 2, 6. మనసు ఎప్పుడు కూడా ఒకే పని చేయగలుగుతుంది, రెండు పనులు మనం చేయలేమనే దానికి ఈ చిన్ని ఉదాహరణ చూడవచ్చు. ఎస్, ఆల్ ఆఫ్ యూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో గీయండి, కాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే, గడియారం ముళ్ళు తిరుగుతున్నట్లుగా. ఎస్, కరెక్ట్. అలా చేస్తూ చేస్తూ ఒక్క నిమిషం మీరు చేయలేరనుకుంటా, చేయగలరా, చేస్తారా? ఎస్, అలా ఫాస్ట్గా చేస్తూ, గట్టివారే మీరు, చేయగలుగుతున్నారు. ఈ చేత్తో 6 గీయండి, 6. ఎంతమంది చేయలేకపోయారు? అందరూ క్లాప్స్. సో మనసును ఎప్పుడు విత్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఎండ్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ 10 మినిట్స్ ముందే స్టాప్ చేయగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? సో మనము 4:1 బ్రీదింగ్ చేశాము, అండ్ ఈ పెండులం టెక్నిక్ చేశాము. ఇక మీకు చెప్పినటువంటి షమనిక్ బ్రీదింగ్ అనేటువంటి టెక్నిక్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దాన్ 1 మినిట్. ఎస్, అందరూ ఒకసారి త్రో, గాలిని ఇలా వదిలేయండి, గాలి చక్కగా ఇలా తీసుకోండి. ఇలా వదులుతున్నప్పుడు చక్కగా మీలో ఏదైతే వదలాలనుకుంటున్నారో, పొట్టితనం కావచ్చు, నల్లదనం కావచ్చు, కష్టం కావచ్చు, బాధ, లెఫ్ట్కి వదిలేస్తూ రైట్కి తీసుకుంటున్నప్పుడు చక్కగా మీలో హుందాతనం, సెల్ఫ్ ఎస్టీమ్, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత, టేక్ ఇట్. ఇలా వదులుతూ చక్కగా తీసుకుంటూ, వెరీ నైస్. ఒక మనిషిని మీరు క్షమించలేరు, వారిని కూడా క్షమించేసేయండి ఇక్కడ. ఎస్, త్రో ఆల్ యువర్ నెగిటివిటీ ఆన్ టు ద లెఫ్ట్. రైట్ సైడ్ తీసుకుంటున్నప్పుడు చాలా చక్కగా పాజిటివిటీ తీసుకోండి. ప్రతి మనిషి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. చెత్త ఉంటే ఆ చెత్తనంతా వదిలేయండి. అమ్మ వాళ్ళు కష్టపెట్టారు,
ఒకరిని పూర్తిగా నమ్మడం వలన ఇలా జరిగింది. జస్ట్ రిలీజ్ ఇట్ ఆన్ టు ద లెఫ్ట్.